125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం ద్వారా దళితులకు బాగా దగ్గరయ్యాను అని సీఎం భావిస్తున్నారు. తప్పది. అంబేద్కర్ విగ్రహం పెడితే ఏమయ్యేది? అంబేద్కర్ పెట్టకపోతే అయ్యేది ఏమో. అది పెద్ద లెక్క. దట్ ఇస్ ఒక రకమైన మెసేజ్ ఇవ్వడానికి పనికొస్తుంది, కానీ మెసేజ్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఇది నిజమేనా, ఈయన పెట్టడం ఉద్దేశపూర్వకంగా పెడుతున్నాడా లేక మనస్ఫూర్తిగా పెడుతుండా లేదా అనేది కూడా చూస్తారు కదా. అలా యాక్టివిటీస్ని బట్టి అది పనిచేస్తుంది. విగ్రహం పెట్టడం సంతోషమే, దాని గురించి వేరే అభిప్రాయం ఏముంటుంది. కానీ అదే చూసే ఓట్లేయరు కదా, దాన్ని చూసే ఉండరు కదా. అది అది కేవలం విగ్రహాలు పెట్టడం కాదు, ఆచరణ చూపాలి అంటారు. అంతే కదా, యువర్ కరెక్ట్. విగ్రహాలు చూపటం కాదు, ఆచరణ చూడాలి. వ్యవస్థ మార్పు కోసం పనిచేయాలి కదా. అంబేద్కర్ చెప్పింది, నా విగ్రహాలు పెట్టాలని నేను ఎక్కడ చెప్పలే, నా జాతిని చైతన్యపరిచి నా జాతి బాగోగులు చూడమని చెప్పాడు ఆయన. ఉద్యోగాలు ఇవ్వమని చెప్పాడు ఆయన. సమసమాజ స్థాపన కోసం పనిచేయాలని చెప్పాడు ఆయన. కుల వ్యవస్థను నిర్మూలించమని చెప్పాడు ఆయన. మరి ఏం జరుగుతున్నాయి? కుల వ్యవస్థ ఏమైనా నిర్మూలం అవుతుందా? కావట్లేదు కదా. అట్టేటప్పుడు నాలాంటి వాడు దగ్గర ఉంటే నేను కొన్ని ఇస్తా కదా, సలహాలు ఇస్తా కదా, మా జాతి నేను ఏం సఫర్ అవుతున్నానో చెప్తాం కదా. ఆనాడు ఎన్టీ రామారావు కూడా నేను అనేక పెద్ద ఆయనకు అనేక విషయాలు చెప్పేవాడిని. ఆ కాలంలోనే ఏమే వ్యవస్థ మార్పు కోసం ఎన్నో పనులు చేశారు. వాస్తవంగా అన్ని కులాలను సమానంగా చూసినోడు ఎన్టీ రామారావు గారు. అదే ఒరవడిని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుసరించింది. కానీ ఇవాళ పరిస్థితులు లేదు. మేము చెప్తే ఏదైనా నడుస్తుందని అట్లా అది మంచిది కాదు. మేము చెప్తే నడుస్తుంది అనేది నియంతల ఉండే పద్ధతి. ఏ నియంత కూడా ఎల్లకాలం దాన్ని కొనసాగించలేకపోయారు. జరిగేది కూడా కాదు. ప్రజాస్వామ్యంలో అంతకంటే జరగదు. అది ఆలోచించుకోవాలి. సో మీరు టీడీపీ ఒక సీనియర్ నాయకుడిగా, నేను కేసీఆర్కి ఒక తమ్ముళ్ళలాగా ఉన్నటువంటి వ్యక్తిగా, నా మనసు కూడా వాస్తవం చెప్తున్నా, నేను ఇదే ఫైనల్ కేసీఆర్తోనే పొలిటికల్ లైఫ్ అనేది చాలించుకుందామన్న పద్ధతిలో ఉన్న మనిషిని ఇట్లా రెచ్చగొట్టి అవమానపరిచి అవహేళన చేయటం చాలా మనసు మీకు బాధ అనిపిస్తున్నట్టుంది ఎక్కువ? 100% 100%. సో ఈ బాధని విలువ కోసమే కదా సార్ రాజకీయాలు చేసేది. విలువే లేకపోతే ఇంకా రాజకీయం ఏం చేస్తాం సార్? ఆ విలువలు కట్టుబడినారు కాబట్టి మంత్రి పదవుల కోసం ఆశపడని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూగా మంత్రి పదవులు ఎక్కడో వెళ్ళిపోయారు. నేను ఇండిపెండెంట్గా గెలిచాను. ఇండిపెండెంట్ గెలిచినప్పుడు అప్పుడు చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చింది. చెన్నారెడ్డి గారు ఎన్నిసార్లు అడిగారు, ఎందుకు మీరు ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నారు కదా, మీరు ఎందుకు మాతో కలిసి రానమాట అడిగారు. రాజశేఖర్ రెడ్డి అడిగారు చాలాసార్లు. నేనెప్పుడు కూడా పోలేదు. ఇండిపెండెంట్గా గెలిస్తే ఎన్టీ రామారావు గారు నా మ్యారేజ్ ముహూర్తం పెట్టి మ్యారేజ్ హాల్ బుక్ చేసి మ్యారేజ్కి వచ్చి మ్యారేజ్ డిన్నర్ ఇచ్చిన ఫోటో అది అక్కడ చూడండి. చివరికి పైన నేను ఆయన ఇంట్లో డిన్నర్ తీసుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మోతపల్లి నరసింహ. అంత గౌరవాన్ని పొందిన వ్యక్తి నేను ఒక మాటలో చెప్పాలంటే. కానీ విషయం ఏంటంటే, నేనేదో ఆశపడి బతికి ఎవరి దగ్గర పోయి దరఖాస్తు పెట్టి నా గిజ్జి గజ్జి అని అడిగేలా కానీ కూడా కాదు. నమ్మిన ప్రజల కాలేజీలు తెలుసుకోండి. మీరు ఇప్పటికి కూడా నేను లేనని ఏడుస్తున్నారు. దురదృష్టం ఏంటంటే, ఈ సపరేట్ స్టేట్స్ కావడం వల్ల నష్టం నాకు బాగా జరిగింది. ఆ ప్రజలకు నేను వాస్తవంగా చెప్పాలంటే దూరం అయిపోయే కాలం వచ్చింది. అదే బాధాకరం. నేనేం అందరిలాగా పరివేలు చేసుకున్నాను కాదు, ఏమి కాదు. కానీ ఆ ప్రజలతోనే జీవితం అంతా వాళ్ళతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి.